ಗದ್ದಾಮಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗದ್ದ ಪ್ರತಿಪತ್ತೈ ಜಗತ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಹರಿಃ ಓಂ. ರಾಮಕಮಲಪತ್ರಾಕ್ಷಃ ಸರ್ವಸತ್ವ ಮನೋಹರಃ ರೂಪದಾಕ್ಷಿಣ್ಯ ಸಂಪನ್ನಃ ಪ್ರಸೂತ ಜನಕಾತ್ಮಜೇ ಅಂತಾರೆ ರಾಮಾಯಣಲ್ಲೋ ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ. తామర పువ్వుల్లో ఉంటాయి విష్ణుమూర్తి యొక్క నేత్రములు. ఆయన ఒక పువ్వు తక్కువైతే నా కన్ను పెరికించి నీకు పూజ చేస్తానని ఒక కన్ను పీకి పూజ చేశాడు. నేత్రార్పణేశ్వరుడు అని ఇప్పటికీ ద్రవిడ దేశంలో ఉంది శివలింగం. అక్కడే విష్ణు నేత్రాన్ని పద్మం చేసి పూజిస్తే ప్రత్యక్షమై శరీరంలో అర్ధభాగం ఇచ్చాడు. అదే ఇప్పటికీ కూడా శంకరనారాయణ అన్న పేరుతో శివుడి యొక్క దేహార్ధభాగంలో కేశవుడు ఉంటాడు. ఇక్కడ లేదు కానీ తమిళనాట చాలామంది ఈ పేరు పెట్టుకుంటారు, శంకరనారాయణ అని పెట్టుకుంటూ ఉంటారు. శివుడు కేశవుడు ఇద్దరు సగమై ఉంటారు, అంటే విష్ణువుని దేహంలో అర్ధభాగంగా స్వీకరించాడు. అందుకు అడిగాడు దుర్జటి, వన్నీ ఏనుగుతోలు దుప్పటము భువా కాలకూటంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద మూలంబునం చేర్చెన్ నారాయణుడిట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. నువ్వు అందగాడివి అనుకుంటాం శ్రీ మహావిష్ణువ, కానీ నువ్వే శంకరుడి యొక్క అందానికి మోహపడిపోయి అంత పెద్ద పూజ చేసి ఆయన శరీరంలో అర్ధభాగాన్ని పొందేవే అంటాడు. నిజానికి లోకంలో ఎవరు అందగాడు అంటే ఎవడు లోకానికి ఉపకారం చేస్తాడో వాడందగాడు, తప్ప లోకానికి ఉపకారం చేయకుండా బాహ్యంలో అందంగా ఉన్నా మోసం చేయడానికి ఆ అందం పనికొచ్చిన వాడు అందగాడు కాడు. అన్నిటికన్నా మహోపకారం ఏమిటి, 10 మంది సంతోషించేదైతే పైకి చెప్పడం, 10 మందికి బాధ కలిగేదైతే కంఠంలో పెట్టుకోవడం. అది చేసిన వాడు ఎవరంటే శంకరుడు. 10 మందిని పెట్టే హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నాడు, 10 మందికి చల్లతనాన్ని ఇచ్చే చంద్రవంకని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆయన నుండి నేర్చుకోవడానికి ఇంతకన్నా గొప్ప పాఠం ఏముంటుంది? ఎవడు మంచి గుణములు ఉన్నవాడు వాణ్ణి కీర్తిస్తారు, ఆయన మూర్తిని ఇంట్లో పెట్టుకుంటారు. అంతేగాని పెద్ద గజ దొంగే కానండి చాలా అందంగా ఉంటాడని ఆయన ఎవరన్నా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడా చిత్రపటాన్ని? ఎవరు అందగాడు అంటే ఎవడు త్యాగియో వాడు అందగాడు. త్యాగే నీకే అమృతత్వమానసు అంటాం. అమృతత్వము దేని చేత సిద్ధిస్తుంది అంటే త్యాగము చేత సిద్ధిస్తుంది. కాబట్టి కళ్యాణ రూపక రుణాక రకాల కంఠ మహానుభావుడు, ఆయన యొక్క దయకు హద్దు లేదు, అసలు హద్దు లేని దయ. ఇంత అంత అని చెప్పడానికి ఉండదు. ఎంత హద్దు లేని దయ కలిగిన వాడు అంటే అర్జునుడు పాశుపతాస్త్రం కోసమని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని ఇచ్చి ఇచ్చు, కానీ పాశుపతాస్త్రాన్ని పట్టుకోవాలి అంటే తన యొక్క తేజస్సు అర్జునుడిలోకి ప్రవహించాలి. అసలు రుద్రాభిషేకం చేయాలన్నా నా రుద్రో రుద్రమర్చయేత్, రుద్రుడు కానివాడు రుద్రునికి అభిషేకం చేయడం కుదరదు కదా, అందుకు కదా మహన్యాసం చేస్తారు. కాబట్టి పాశుపతాస్త్రం అంతటిది పట్టుకోవాలి అంటే శివ తేజస్సు అర్జునుడిలోకి ప్రవేశించకుండా ఎలా సాధ్యమవుతుంది? ప్రవహింప చేయడానికి నేను చేతులు పట్టుకుంటాను కాళ్ళు పట్టుకుంటానంటే ఏం బాగుంటుంది? పరీక్ష చేసినట్టుగా నటించాడు. చివరికి కిరాతార్జునీయంలో అర్జునుడి చేతి కోదండపు దెబ్బ తాను తిన్నాడు. తిని కోదండంబలనిట్టులుండరుజటాకోటీరముల్ కుక్షివక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబులం వేచున్ రోదోంతంబుల నట్టహాసముల నర్పుల్ పిక్కటిల్లంగా బహాదర్పంబున యుద్ధ సంగరము సేయించుచ్చెరి రుద్రార్జునుల్ అంటారు. మల్లయుద్ధం చేసినప్పుడు ఆ అర్జునుడిని పట్టుకుని కింద పడేసి చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని గుండెకి గుండె రాపాడించి తొడలకి తొడలు రాపాడించి ఆయన ఈయన్ని పట్టుకుని ఈయన ఆయన్ని పట్టుకుంటే శంకరుని యొక్క తేజస్సు అర్జునుడిలోకి ప్రవేశిస్తే అప్పుడు అర్జునుడికి పాశుపతాస్త్రం పట్టుకోగలిగినటువంటి అర్హత లభించింది. అది ఇవ్వడానికి అవసరమైతే అర్జునుడు పైకెత్తి కొట్టినటువంటి కోదండపు దెబ్బ తల మీద తిన్నాడు. దెబ్బలు తిని కూడా భక్తులను అనుగ్రహించగలిగినటువంటి గొప్ప
కారుణ్యమూర్తి ఎవరు అంటే మహానుభావుడు పరమేశ్వరుడు. అందుకే తనని నమ్ముకున్న భక్తుడు ఎవరుంటాడో వాణ్ణి ఎత్తు మీద పెడతాడు, తాను కింద కూర్చుంటాడు. పూజనీయత అన్న మాటకు అర్థం ఏమిటంటే అయా మీరు గౌరవింపదగిన వారు అంటే వారిని పైన కూర్చోబెట్టి మనం కింద కూర్చుంటాం. మీరు ఇప్పుడు నన్ను ఎందుకు పైన కూర్చోబెట్టారు? చాగంటి కోటేశ్వరరావుగా నన్ను పైన కూర్చోబెట్టలేదు, నేను మల్లికార్జునుడి గురించి చెప్తున్నాను కాబట్టి నాకు ఈ పూజనీయత లభించింది. ఇది నా గౌరవం కాదు, కోటేశ్వరరావుగా కాదు గౌరవం. కోటేశ్వరరావు మల్లికార్జునుడి గురించి, భ్రమరాంబ గురించి చెప్తున్నాడు కాబట్టి ఈ పూజనీయత. అంతేగాని చాగంటి కోటేశ్వరరావుగా ఈ అర్హత నాకు లేదు. అంటే ఆయన పాదములు పట్టుకున్న వాడికి పూజనీయత లభిస్తుంది, పైకి ఎక్కించి కూర్చోబెడతారనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి మీకు? అన్నిటినీ మించి మీరు భక్త కన్నప్ప విషయమే చూడండి. శ్రీకాళహస్తిలో ఆయన కింద ఉంటాడు దేవాలయంలో. కన్నప్పని, కన్నప్ప కొండ అని పక్కన కొండ మీద కన్నప్ప ఉంటారు. తనని నమ్మినటువంటి భక్తుడు, త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడు, తన యందు అంత ఆర్తి ప్రేమ కలిగిన వాడెవరో వాడు అందరి చేత గౌరవింపబడవలసిన వాడు. నువ్వు ఏ రకమైన కళ్ళజోడులోంచి చూసి కూడా వారి యొక్క గౌరవాన్ని తగ్గించడానికి వీలు లేదు సుమా అని చెప్పడానికి ఆయనని పైన కూర్చోబెట్టి తాను కింద కూర్చున్నవాడు శంకరుడంటే అంతటి కారుణ్యమూర్తి. అందుకే కళ్యాణ రూప కరుణాకర కాలకంఠ, కాలకంఠ అంటే నల్లని కంఠమున్నవాడా, నిజానికి సీతవపుహు అని పేరు. శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలోనే ఉంది సీతవపుహు. మల్లికా పుష్పం ఎలా ఉంటుందో అలా తెల్లటి శరీరంతో ఉంటాడు ఆయన. సాధారణంగా లోకంలో తెల్లగా ఉన్నవాళ్ళు అందరికీ కనపడే చోట శరీరం మీద మచ్చొచ్చింది అనుకోండి, చాలా బెంగబెట్టేసుకుంటారు. అమ్మో అందరూ ఇది ఏం మచ్చొచ్చిందే, అలా మచ్చొచ్చిందే, అలా మచ్చొచ్చిందే అని అడుగుతారని బెంగబెట్టుకుని ఎంత తొందరగా మచ్చపోవాలా అని వైద్యం తీసుకుంటారు. లేదా ఆ మచ్చ పోయే వరకు అసలు వీధిలోకి వచ్చేవరకు కనపడకుండా ఎక్కడ ఉంటారు. కానీ శంకరుడు అంత తెల్లటి శరీరం ఉన్నవాడు నల్లటి మచ్చ తెచ్చుకున్నాడు. ఎక్కడ అందరికీ కనపడేటట్టు ఇక్కడ నల్లటి మచ్చొచ్చింది కంఠానికి. దేనికి మచ్చొచ్చింది? ఆయన ఏదో దోషం చేస్తే వచ్చిన మచ్చ కాదు, లోకాలన్నీ రక్షించడానికి మచ్చ తెచ్చుకున్నవాడు. కాలకంఠ, కాలాహలం పుట్టి లోకాలన్నింటినీ తినేస్తుంటే తన చుట్టూ సురసంఘముల్ జయజయధ్వానంబులంబుబ్బిడన్ ఘనగంభీరమమ్ముతో శివుడు లోకద్రోహి ఉంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జింబూఫలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించి హేలాగతిన్ ఉదరము లోకంబులకును సదనంబకు పెరిగి శివుడు చటుల విషగ్నిన్ కుదురుకొని కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. ఆ హాలాహలానికి ఎదురెళ్ళి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని మింగేస్తే కడుపులో ఉన్న లోకాలు పోతాయి, వదిలేస్తే బయట ఉన్న లోకాలు పోతాయని మింగకుండా కక్కకుండా కంఠంలోనే ఉంచుకుని తల్లటి కంఠం నల్లగా అయిపోతే దానికోసం ఏం బెంగపెట్టుకోకుండా లోకం కోసం నాకు మచ్చొచ్చినా పర్వాలేదని నిలబడినటువంటి మహాత్ముడు శంకరుడు. కాబట్టి కళ్యాణ రూప కరుణాకర కాల కంఠ కల్పద్రుమ ప్రసవ పూజిత కామదా ఇన్. ఆయన దేని చేత పూజింపబడతాడు అంటే నిజానికి బ్రాహ్మీ ముహూర్తంలో సప్తర్షులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కల్పవృక్షములకు పూసినటువంటి సుగంధభరితమైన పుష్పములతో ఆయన పాదములను అర్చన చేస్తారు. అటువంటి పుష్పముల చేత పూజింపబడేటటువంటి లక్షణమున్న శంకరుడు మనం పట్టికెళ్ళి ఓ తుమ్మి పువ్వు ఆయన పాదాల మీద వేశామనుకోండి పరమ సంతోషపడిపోతాడు. అందుకే పరమశివుడికి ఒక్కడికి ఒక నామం ఉంది, అశుతోషుడు అని. నువ్వు ఎంత ఇచ్చావన్న దాంతో ఆయనకి సంబంధం లేదు, నువ్వు భక్తితో పట్టికెళ్ళి ఆయనకి ఇచ్చినది ఏ పాటైనా సరే ఆయన పొంగిపోతాడు, కావలసినది భక్తి అంతే. అందుకే ఆయన గురించి చెప్తూ ఒక మాట అంటారు, శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంత నెవ్వాడు పరవయిచు కామధేనువు వానింటి గడపశు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. శంకరుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేశాడో చేయలేదో ఈశ్వరుడికి తెలియాలి, ఉద్ధరుడితో నీళ్ళు వస్తుంటారు. అంత జలం ఆయనిస్తే ధారగా పోయడం మానేసి ఉద్ధరుడితో పోయడం ఏమిటి?
ఉద్ధరిణితో నీళ్లు పోయడం అంటే మీరే చల్లడమే కదా. నీళ్లు చల్లడం అంటే ఎవరికైనా విసుగ్గా ఉంటుంది. ఆ నీళ్లు చల్లినా పత్రి తీసుకొచ్చి పూజ చేశానంటాడు. ఎక్కడి నుంచో ఆ పత్రి తీసుకొచ్చి కింద పడేస్తాడు. అందులో సాలి పురుగులు ఉన్నాయో, మూడు ఆకులు ఉన్నాయో, రెండు ఆకులు ఉన్నాయో. మారేడు పత్రిలో చెయ్యి కాసేపు పెట్టి చూడండి, చెయ్యి బొబ్బెక్కుతుంది అంత వేడి. అంత పత్రి తీసుకొచ్చి ఆయనకి కనపడకుండా ఆయన నింపేసి పూజ చేసేసిన అసలు నిజంగా అంత సంతోషంతో ఓం నిధనపతయే నమః అన్నప్పుడు ఆ నామమునందు ప్రతిపాదింపబడినటువంటి గుణములలో మనసు రమించి వేసినటువంటి దళము నా వంటి వాడు వేయకపోయినా, రొట్ట తీసి ఆయన మీద విసిరేసిన అబ్బా ఎంత భక్తిగా పట్టుకొచ్చి వేశావురా అని కామధేనువుని తీసుకొచ్చి ఇంట్లో పెరట్లో పశువు కింద కట్టేసి కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాడి ఇంట్లో మల్లె చెట్టు కింద పాతి పెట్టగలిగినటువంటి సౌజన్యమూర్తి శంకరుడు. కాబట్టి కళ్యాణ రూప కరుణాకర కాలకంఠ కల్పద్రుమ ప్రసవ పూజిత కామదాయిన్ ఆయన ఇవ్వలేని కోరిక అన్నది లోకంలో ఏం లేదు. ఆయన ఏ కోరికనైనా తీర్చగలిగినటువంటి వాడు. కోరిక తీర్చడం మాట దేవుడు ఎదుగు. ఆయన మీద నమ్మకాన్ని ప్రకటించినందుకు అసలు అనితర సాధ్యమైన విషయాన్ని ఆవిష్కరించాడు. మార్కండేయుడి యొక్క ఉసురు గ్రహించడానికి ప్రాణములు తీయడానికి యమధర్మరాజు గారు పాశం పట్టుకుని వచ్చాడు. మార్కండేయుడు శివలింగాన్ని కౌగులించుకున్నాడు. గట్టిగా శివలింగాన్ని కౌగులించుకుంటే శివలింగానికి ఆయన తలకి మధ్యలో ఎక్కడా ఇంకా ఖాళీ లేదు. అంత గట్టిగా కౌగిలించుకుని శివా నన్ను రక్షించు అని మార్కండేయుడు అనలేదు. అనకుండా ఆయన అన్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉంటే నన్ను ఎవడు ఏం చేస్తాడు అన్నాడు. అక్కడ వచ్చింది కోపం. అంటే నువ్వు శివలింగాన్ని కౌగిలించుకున్నావు కాబట్టి నీ మీద నేను పాశం వేయనా అని యమధర్మరాజు గారు పాశం వేశాడు. ఇప్పుడు ఇది ఎవరికి పడింది? మార్కండేయుడికి శివలింగానికి కలిపిబడింది. ఒక పక్క ఆయన ఏమంటున్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అంటున్నాడు. చంద్రశేఖరుణ్ణి నేను పట్టుకుంటే ఎవడు నన్ను ఏం చేస్తాడన్నాడు. అంత నమ్మకంతో నన్ను పట్టుకుంటే పాశం వేస్తావా? ఎడంకాలెత్తి తన్నాడు. వక్షస్థాడనమంత కశ్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమత్సురధిర కుటీర సంఘర్షణం కర్మీదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతి మచ్చేతోపణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. ఎడమకాలెత్తి తంటే లోకాలన్నింటినీ చంపే యమధర్మరాజు గారి గుడ్డలు బద్దలై మరణించాడు. మళ్ళీ బతికించాడు. అది మార్కండేయ ఆరుద్దాయనరానికి అర్థం కాలేదు, 16 ఏళ్ళు కాదురు అది అన్నాడు. ఆయనని నమ్మినటువంటి వాడికి ఏ కోరికనైనా ఇవ్వగలిగినటువంటి వాడు, అంతకన్నా సమర్థుడు ఇక ఈ సృష్టి ఎందు లేడు. అందుకే కామదాయిన్ దుర్నీతి దైత్య దళనోద్యత దేవదేవ దుర్నీతి ఎందు ప్రవర్తించేటటువంటి రాక్షస బుద్ధి కలిగినటువంటి వారు ఎవరుంటారో అటువంటి వారిని తొలగించడంలో, వారిని ఖండించడంలో, సంహరించడంలో అత్యంత లీలగా హేళగా చెయ్యగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడా దళనోజ్యత దేవదేవ శ్రీమల్లికార్జున విభూ తవ సుప్రభాతం. ఇన్ని గుణములు కలిగినటువంటి వాడా, ఇంతటి సమర్థత కలిగినటువంటి వాడా, నీకు సుప్రభాతమగుగాక. అంటే నువ్వు లేచి మాకు దర్శనాన్ని కటాక్షించు. అంటే ఆయన నిద్రపోతున్నాడనేటటువంటి ఒక మధురమైన భావమయందు భక్తుడు ఉన్నాడు. కానీ ఆ గుణములను అనుభవించడం అలా మొదలుపెట్టాడు అనుకోండి, అది అసలు ఆ సంతోషానికి అంతు ఉండదు. రెండు, శివతత్వము అవగతమవుతుంది. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మీకు ఏ అనుబంధము లేకుండా మీరు ప్రేమించడం చాలా కష్టం. ఇది ఈ విషయాన్ని మీరు అంగీకరించవలసి ఉంటుంది. ఈమె నా తల్లి, ఆమె నాకు జన్మనిచ్చింది. నాకు ఏమీ తెలియక అర్భకుడనై ఉండగా మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర అని ఏమీ తెలియనటువంటి రోజుల్లో
తన స్తన్యము నుండి స్రవించినటువంటి పాలిచ్చి నన్ను పెంచి పెద్ద చేసింది, నా మలమూత్రములను నెత్తింది. అందుకని మా అమ్మ పేరు చెప్తే నాకు పులకింత. మా తండ్రి నాకు ఈ శరీరాన్ని ఇచ్చారు, నా అభ్యున్నతికి ఆయన కారణం. సమస్త శుభములను ఆయన నాకు వనగూర్చాడు. ఈ లోకమునందు తిరుగాడుతున్నటువంటి శివస్వరూపమే నా తండ్రి. సాక్షాత్తుగా యజుర్వేదంలో అష్టమానువాకం చెప్పింది, నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అన్న చోట నమ శంకరాయ చ అంటే అర్థం ఏమిటి అని అడిగారు. అడిగితే వేదం వ్యాఖ్యానం చేస్తూ శంకరోతీతి శంకర, కొడుకు సంతోషంగా ఉండాలని ఎంత త్యాగానికైనా సిద్ధపడగలిగిన వాడెవరంటే తండ్రి. కాబట్టి శంకరుడు ఈ లోకంలో కరచరణాదులతో ఎలా తిరుగుతుంటాడు అంటే ప్రతి వారికి తండ్రి రూపంలో తిరుగుతున్నాడు అని చెప్పింది యజుర్వేదం. అయినప్పుడు మహానుభావుడైనటువంటి ఆ తండ్రి మీద ప్రేమ ఉన్నది అంటే అర్థం ఉంది, తోడపుట్టిన వాళ్ళు ప్రేమ, కొంతకాలం కలిసి ఉన్నావు, కలిసి తిరుగుతున్నావు, స్నేహితుడి మీద ప్రేమ. భగవంతుడి మీద ప్రేమ దేనికి ఉండాలి? ఎప్పుడైనా చూసావా నువ్వు ఆయన్ని? నీకు ఆయన ఏమైనా కనబడ్డా? మీరిద్దరు ఏమైనా మాట్లాడుకున్నారా? ఆయన ఎప్పుడైనా నీకు 1000 రూపాయలు ఇచ్చాడా? నేను ఉన్నాన్రా కోటేశ్వరరావు అని ఎప్పుడైనా అన్నాడా? మరి నీకు ఎందుకు ప్రేమ ఉండాలి అసలు ఆయన మీద? ఆయన మీద ప్రేమ ఎందుకు ఉండాలో సుప్రభాతం చెప్తోంది. ఆయన ఇన్ని గుణములు కలిగిన వాడు, నిజానికి నీ తండ్రి రూపంలో తిరుగుతున్నది ఎవరో కాదు, ఆ శివుడే తిరుగుతున్నాడు. అందుకే అంత ప్రేమగా నీ పట్ల ఆ తండ్రి ఉండగలుగుతున్నాడు. నీ తల్లిగా ఉన్నది ఎవరో కాదు, భ్రమరాంబయే ఉన్నది, ఆ జగన్మాతయే నిన్ను కన్న తల్లి రూపంలో ఉండి ఈ లోకాలన్నింటినీ కాపాడుతోంది. కాబట్టి వాళ్లే తల్లిదండ్రులు, ఇన్ని గుణములు కలిగినటువంటి వాడు. మరొకలా అనుకోకండి, నన్ను కన్న తండ్రి నా మీద ప్రేమను పొంది ఉండవచ్చు, కానీ ఆయనకి ఇంకొక పిల్లాడి మీద కూడా అంత ప్రేమ ఉండడం సాధ్యం కాదు. కానీ మల్లికార్జునుడికి సమస్త పిపీలికాది పర్యంతమునకు ఆయన తండ్రి, అందరి మీద అదే ప్రేమను పొంది ఉంటాడు. అందుకే ఒక ఏనుగుని సాలెపురుగుని పాముని కూడా అక్కున చేర్చుకోగలిగినటువంటి ఉదారుడు. ఆయన గుణముల వైభవము మీకు జీర్ణమైన నాడు భగవంతుణ్ణి ప్రేమించకుండా మీరు ఎలా ఉండగలరు? ఆ ప్రేమ మీలో పొంగినప్పుడు నిరంతరము ఆయన మీకు జ్ఞాపకానికి రాకుండా ఎలా ఉండగలరు? ఎవరిని సంతతము జ్ఞాపకము చేసుకుంటే కర్మపాశములు తెగిపోతాయో ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో, ఎవడు నిజానికి రక్షకుడో, ఎవణ్ణి స్మరించిన కారణం చేత వాడి యందు ఐక్యమవుతామో అటువంటి వాడి యందు ప్రేమపు పెంపొందించడానికి సుప్రభాతం ఎంత ఉపకరిస్తోంది. అందుకొరకు సుప్రభాత శ్లోకములను కంఠగతం చేసుకుని ప్రతిరోజు ప్రభాత వేళ చదవడం నేర్చుకోండి అని చెప్తారు. అదొక ధార, ఆ ధార అలా వెళ్ళింది ఆ సుప్రభాతంలో. అందుకే నాగేంద్రభూషణ నిరీహిత నిర్వికార నిర్మాయ నిశ్చల నిరర్గళ నాగభేధి నారాయణి ప్రియ నతేష్టల నతేష్టత నిర్మలాత్మన్ శ్రీపర్వతాధిప విభో తప సుప్రభాతం అంటారు. ఆయన ప్రేమ హద్దులేని ప్రేమ. లోకంలో చూడండి, కొడుకులందరిలోకి బాగా బలహీనుడైనటువంటి కొడుకు మీద తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. వీడు ఎలా బతుకుతాడో ఏమిటో, మిగిలిన వాళ్ళు పర్వాలేదు, వీడి గురించే నా బెంగ అని వాడి గురించి ఎక్కువ ఉపవాసాలు చేస్తాడు, వాడి గురించి క్షేత్రాలు కడతాడు, వాడి గురించి పూజలు చేస్తాడు, వాడికి ఓ 10 రూపాయలు ఎక్కువ దాస్తాడు. ఒరే నా తర్వాత తమ్ముణ్ణి మీరు జాగ్రత్తగా చూడాలరా, వాడు అర్భకుడు రా మాయకుడు రా అని పెద్దవాళ్ళకి అప్పచెప్తాడు. రెండు, ఎవరు కుటుంబ గౌరవం గురించి తాపత్రయపడతారో వాళ్ళ మీద తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. వీడు కుటుంబ గౌరవాన్ని నిలబెడుతున్నాడు, స్వార్థాన్ని వదిలిపెట్టి తనవారి కోసం పరిశ్రమించే లక్షణం ఉన్నవాడు, అన్న తాపత్రయం ఉన్నవాడెవరు అంటే శంకరుడు. అందుకే మీరు చూడండి, లోకంలో ఆద్య కుటుంబిని మొదటి కుటుంబం ఎవరిది అంటే శంకరుడి. అందుకే ఆయన అమ్మ భ్రమరాంబ వాళ్ళిద్దరూ మొదటి దంపతులు. పెద్ద కుమారుడు ఈ లోకంలో ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశం అంతా పిళ్ళయార్ పిళ్ళయార్ అంటారు. పిళ్ళయార్ అంటే పెద్ద అబ్బాయి గారని. తెలుగునాట పెద్ద కొడుకుని పిలవవలసి వచ్చిందనుకోండి, పేరు పెట్టి పిలవకుండా గౌరవంగా చెప్పాల్సి వచ్చినప్పుడు పెద్దబ్బాయి గారు ఉన్నారా చిన్నబ్బాయి గారు ఉన్నారా అంటారు. పెద్దబ్బాయి గారంటే పిళ్ళయారు, చిన్నబ్బాయి గారంటే కుమరన్, కుమరన్ అంటే చిన్నబ్బాయి, పెద్దబ్బాయి అంటే పిళ్ళయారు అంటే
అలా గౌరవిస్తారు. శంకరుడి పిల్లలే పెద్ద పిల్లాడు చిన్నపిల్లాడు, అదే మొదటి కుటుంబం. అన్ని కుటుంబాలలోనూ అలా కుటుంబం పట్ల శ్రద్ధ పెట్టి ఇంట గెలిచి రెచ్చ గెలవాలన్న తాపత్రయం ఎవరున్నారో వాళ్ళ మీద ఆయన అంత ప్రేమ చూపిస్తాడు. అదో విచిత్రం శివుడి విషయంలో. అందుకే వాసుకి విషయంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమని కనపరిచాడు. నిజానికి కద్రువు యొక్క శాపవశం చేత పాములన్నీ కూడా జనమేజయ సర్పయాగంలో నశించిపోవాలి, కానీ నశించిపోకుండా తమ యొక్క శీల వైభవం చేత తమని తాము కాపాడుకున్న వాళ్ళు ఇద్దరే. ఒకడు ఆదిశేషుడు, అంత తపస్సు చేసి బ్రహ్మగారి వల్ల వరం పొందాడు, అందుకని ఆదిశేషుడికి భయం లేదు. రెండవ వాడు వాసుకి. నిజానికి వాసుకి మహాత్యాగం చేశాడు సమాజం కోసం. క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు మందర పర్వతానికి తాడుగా వాసుకిని కట్టి సురాసురులు అటూ ఇటూ పట్టుకొని చిలికారు. చిలికినప్పుడు ఆయన శరీరం ఎంత సుక్కిపోయి ఉంటుంది. ఆయనే అమృతంలో నాకు వాటా కావాలని అడగలేదు, అడగకుండా అమృతోత్పాదనమునందు తన శరీరాన్ని పణంగా పెట్టాడు. అందుకే వరం ఇచ్చారు దేవతలు, మీ అమ్మ పాములన్నీ జనమేజయ సర్పయాగంలో మరణించాలని శాపం పెట్టింది, కానీ నీకు మరణము లేదు, నువ్వు మరణించవు సర్పయాగంలో అంది. ఆదిశేషుడు వరం పొందిన తరువాత భూభారాన్ని వహిస్తూ దూరంగా వెళ్ళిపోయాడు. వాసుకి అలా వెళ్ళిపోలేదు. నేను బ్రతికుంటాను దేవతలిచ్చిన వరం చేత, కానీ నా సోదరులందరూ ఏమైపోతారు? ఇవాళ కాకపోతే రేపు చేస్తాడు జనమేజయుడు సర్పయాగం. ఆ సర్పయాగం చేసినప్పుడు నా కుటుంబంలో నా సోదరులందరూ అందులో పడి మడిసిపోతారు. వీళ్ళని ఎలా కాపాడుకోవాలని ఆలోచించి జరత్కారు అన్న తన సోదరిని తీసుకెళ్ళి జరత్కారు అన్న ఋషికిచ్చి వివాహం చేసి ఆ జరత్కారు దంపతులకు పుట్టినటువంటి కొడుకుని జనమేజయ సర్పయాగానికి పంపించి సర్పయాగాన్ని ఆపి తన సోదరులందరినీ బతికించుకున్నాడు. అందుకే ఆ దేవతలందరి యొక్క బారిన పడి అమ్మ ఇచ్చినటువంటి శాపము వలన ఆహుతుల్లో సర్పజాతి నశించిపోకుండా ఆయన అంత కష్టపడి తన చెల్లెల్ని ఆ జరత్కారుకిచ్చి పెళ్లి చేసి తన వారినందరినీ కాపాడుకున్నాడు కాబట్టి శంకరుడికి ప్రీతి కలిగింది. తన వారి కోసం ఎంత కష్టపడ్డాడు. నిజానికి తాను మరణించాడు అమ్మయ్యా అని వెళ్ళిపోవచ్చు, మీరేమైపోతే నేనేం చేస్తాను రా, అమ్మ శాపం ఉంది నాలా, మీరేమైనా త్యాగం చేశారా, మీకు లేదుగా వరం, నేనేం చేయను అనొచ్చు. కానీ తాను మరణించవలసిన అవసరం లేకపోయినా తన వారిని కాపాడుకునే వరకు పరిశ్రమించాడు. అంత కష్టపడ్డాడు కాబట్టే మహానుభావుణ్ణి ఎత్తి మెడలో హారంగా వేసుకున్నాడు శంకరుడు. ఏ వాసుకి అంటే సామాన్యమైన సర్పం కాదు, వాసుకి వరాలిస్తాడు. ఆయన సంతానకారకుడు, సత్సంతానకారకుడు. మహాభారతం ఆదిపర్వం పరిశీలిస్తే వాసుకి మాకు ప్రసన్నుడయ్యడు అంటాడు నన్నయ్య గారు. ఆ వాసుకి ప్రసన్నుడైతే అనేకమైనటువంటి వరములు కుప్పిస్తాడు. కాబట్టి ఆ వాసుకుని ఎత్తి మెడలో వేసుకున్నాడు. ఆయన ఏదో తన గురించి తపస్సు చేసిన వారిని అనుగ్రహించడం కాదు, నిజంగా ఒక కుటుంబంలో స్వార్థత్యాగంతో తన తోబుట్టువులందరినీ వృద్ధిలోకి తీసుకురావడానికి త్యాగంతో పరిశ్రమించి పరమ ప్రేమతో ప్రవర్తించగలిగిన వాడిని కూడా శంకరుడు అనుగ్రహిస్తాడు అనడానికి వాసుకి వృత్తాంతం ఒక ఉదాహరణ.